తిరుమలను కలియుగ వైకుంఠంగా భావిస్తారు భక్తులు. తన భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండల్లో అవతరించాడని భవిష్యత్తోత్తర పురాణం చెప్తుంది. వైకుంఠం వదిలి శ్రీనివాసుడిగా ఏడు కొండల్లోని తిరుమలలో కొలువైన శ్రీవారిగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా శ్రీనివాసుడు ఆపద మొక్కులవాడు సప్తగిరీషుడిగా అనంతమైన పేర్లతో భక్తులను తరింపచేస్తున్నారు. తన మహిమలతో వివిధ ప్రాంతాల్లో వెలిసి అశేష భక్తజన కోటిని ప్రభావితం చేస్తున్నాడు. అలాంటి మహిమాన్విత క్షేత్రాల్లో ఒకటి కరీంనగర్లో కూడా కనిపిస్తుంది. తన దివ్య మహిమలతో భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలుస్తున్న కరీంనగర్ మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాశస్యంపై స్పెషల్ రిపోర్ట్. 150 సంవత్సరాల చరిత్ర గల మహిమాన్వితమైన ఆలయం, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కోనేటి రాయుడు. 1974లో త్రిదండి శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ జీయర్ స్వామివారిచే స్వాధ్యాయ వేద స్థూప ప్రతిష్ఠ. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం 1990లో స్వామివారి ఆలయ పునర్నిర్మాణం, ముఖమండపం, మధ్య మండపం, గర్భాలయం, గరుడాలయ నిర్మాణాలు, ఆలయ ఉత్తర భాగంలో నవగ్రహ మండపం, నైరుతి మూలలో బొజ్జగణపయ్య, 1996లో చక్రధ్వజ స్తంభం, గరుడ, నవగ్రహ, గణపతి విగ్రహాల ప్రతిష్టాపన అనుబంధంగా లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ నిర్మాణం, ఆలయంలో జనవరి 23వ తేదీ నుండి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్న మంత్రి గంగుల కమలాకర్ చురుకుగా కొనసాగుతున్న ఏర్పాట్లు. కరీంనగర్ మార్కెట్లో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి మంచి ప్రాశస్త్యమే ఉంది. ఇక్కడి స్వామివారు ఏకశిలపై స్వయంభూగా వెలిశాడని ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం కరీంనగర్ నడిబొడ్డున విరాజిల్లుతున్నప్పటికీ 150 సంవత్సరాల క్రితం నాటి ఏలగందుల జిల్లాలోని అటవీ ప్రాంతం మధ్యలో స్వామివారి మూల విరాటు రాతిపై స్వయంగా అవతరించిందని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. అయితే నాటి కాలంలో సంతానం లేని ఓ ముస్లిం అధికారికి స్వామివారి అనుగ్రహంతో సంతానం కలిగిందట. దీంతో స్వామివారిపై భక్తితో ఆ అధికారి ఆలయ అభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నారట. ఆనాడే స్వామివారికి పాంచరాత్ర ఆగమం ప్రకారం ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించారట. 1974 సంవత్సరంలో త్రిదండి శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ జీయర్ స్వామివారు స్వాధ్యాయ శ్రీ విష్ణుమూర్తి స్వామి వేద స్థూపాన్ని ప్రతిష్ఠించారట. అనంతరం మరోసారి 1990లో స్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ముఖమండపం, మధ్య మండపం, గర్భాలయం, గరుడాలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఆలయం ఉత్తర భాగంలో నవగ్రహ మండపాన్ని నిర్మించారు. నైరుతి మూల అధికంగా ఉండడంతో స్వామివారి ఆలయాన్ని దీర్ఘ చతురాస్రాకారంగా హద్దులు నిర్మించి నైరుతి మూలయందు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వీటికి 1996 సంవత్సరంలో నవరాత్రులతో పాటు చక్రధ్వజ స్తంభం, గరుడ, నవగ్రహ, గణపతి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరిపారు. అంతేకాకుండా ఈ ఆలయానికి అనుబంధంగా లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. నూట 150 సంవత్సరాల క్రితం యలగందుల జిల్లాగా ఉన్నప్పటికీ మారిన పరిణామాలతో కరీంనగర్ జిల్లాగా అవతరించింది. అంతేకాకుండా నాడు అటవీ ప్రాంతంలో ఉన్న స్వామివారి ఆలయం రోజురోజుకు అభివృద్ధి చెంది ప్రస్తుతం నగరం నడిబొడ్డులోకి వచ్చింది. ఇక్కడి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. అంతేకాకుండా ఇక్కడి స్వామివారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు.
2018 వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించలేదు కానీ స్వామివారి ప్రాశస్త్యం భక్తుల్లోకి తీసుకెళ్లేందుకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి భక్తుడిగా మంత్రి గంగుల కమలాకర్ నడుం బిగించారు తన ఇష్ట దైవమైన స్వామివారికి తిరుమల తిరుపతిలో నిర్వహించినట్టుగానే బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా జనవరి 23వ తేదీ నుండి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరయుడైన కలియుగ దైవమటి వెంకటేశ్వర స్వామి యొక్క షష్టమ బ్రహ్మోత్సవం తేదీ 23 నుండి 23 24 25 అధ్యానోత్సవ కార్యక్రమం ఉంటుంది 26వ రోజు ఉదయము సహస్ర కలశాభిషేకము సాయంత్రము సహస్ర దీపాలంకరణ 27 ఉదయము అంకురార్పణ కార్యక్రమము పుట్టమన్న దచ్చుడి కార్యక్రమం ఉంటుంది 27 సాయంత్రము అంకురార్పణతోని బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది 25 27 28 29 30 రోజు స్వామివారి కళ్యాణం ఉంటుంది మొదటి తారీఖు భీష్మ ఏకాదశి రోజు స్వామివారి చక్రస్నానము మరియు సాయంత్రము పుష్పయాగంతో బ్రహ్మోత్సవ కార్యక్రమం ముగుస్తుంది ఈ రెండో తారీఖు రోజు అంగరంగ వైభవంగా శోభాయాత్ర ఉంటుంది ఇటు శోభాయాత్ర మార్క్వెండ్ నుంచి మన దేవాలయం వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ఈ షష్టమ బ్రహ్మోత్సవం గత 5 బ్రహ్మోత్సవాలు మన మంత్రివర్యులు కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు అయినటువంటి గంగుల కమలాకర్ గారు తన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది తను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిపించే ప్రయత్నంలో ఒక సంవత్సరానికి మించి మరొక సంవత్సరం అత్యంత వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది కొందరు ఆయనని ఎలక్షన్స్ కోసం వాడుకుంటున్నారని బ్రహ్మోత్సవాలని అంటున్నారు ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా అతను ముందు నిలబడి అత్యంత వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిపడం జరుగుతుంది గత 5 సంవత్సరాల నుంచి మరియు ఇది షష్టమ బ్రహ్మోత్సవంగా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు 23 నుండి 1వ తారీఖు వరకు బ్రహ్మోత్సవం జరుగుతుంది 2వ తారీఖు రోజు అత్యంత వైభవ అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క శోభాయాత్ర చేయడం జరుగుతుంది ब्रह्मांड नायकुनि ब्रह्मोत्सव बहुरूप धारुनिकि ब्रह्मोत्सव ఇక్కడి స్వామివారు మహిమాన్వితమైన వారంటున్నారు ఇక్కడి అర్చకులు తనకు తెలిసినంత వరకు గత 150 సంవత్సరాలుగా భక్తుల కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా నిలుస్తున్నాడంటున్నారు అలాంటి స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు కోరిన కోరికలు తీరుతాయంటున్నారు శతాబ్దన్నర కాలంగా భక్తుల పూజలందుకుంటూ కోరిన కోరికలు తీరుస్తున్న స్వామివారిని మనము ఒక్కసారి దర్శించుకుందాం భక్తితో నమస్కరించి పొలకించి పోదాం పురాతన దేవాలయం ఇది ఉదయం ఇది 200 సంవత్సరాల క్రితము ఎలుగందల జిల్లా ఉండే పాత బయార్దిక్కు ఊరు ఉండే అది పెరుగుకుంటూ వచ్చి ఎలుగందల అయింది ఎలుగందల అప్పుడు ముస్లిం అతను కలెక్టర్గా పనిచేసింది అతని యొక్క సంతానం లేనందున సంతానం వాళ్ళ ఇంట్లో పనిచేస్తుందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంగా నడిచింది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి మొక్కండి సంతానం కలుగుతున్నప్పుడు ఆమె మొక్కుట వలన సంతానం కలిగింది అందుకే అటు అప్పుడు 1950లు అనుకుంటా సపోజ్ 60లో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అప్పుడు ముస్లిం యొక్క కాక హిందూ ముస్లిం యొక్క కమ్యూనికేషన్ యొక్క దేవాలయం నిర్మించబడింది ఆ విధంగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరం కోరికలు నెరవేరుస్తాడు రాను 1993లో ఈ యొక్క నూతనంగా నిర్మాణం జరిగింది అప్పుడు చక్ల మాగగారి యొక్క ప్రోద్బలంతో ఈ వెంకటేశ్వర స్వామి దేవుడు నూతనంగా వెంకటేశ్వర దేవాలయ నిర్మాణం జరిగింది ఇప్పుడు విజయసారథి ఆధ్వర్యంలో ద్వయస్తంభము తర్వాత గణపతి నవగ్రహాలు తర్వాత ఇవన్నీ పునఃప్రతిష్ట జరిగింది ఆనందించి ఈ విధంగా అత్యంత వైభవంగా శ్రావణ మాసంలో మరియు కార్తీక మాసంలో అత్యంత శ్రావణ విపరీతమైన జనము భక్తులు ఈ వెంకటేశ్వర స్వామికి వచ్చుతున్నారు ఈ విధంగా గత 6 సంవత్సరాల నుంచి శ్రీ గంగుల కమలాకర్ యొక్క సౌజన్యంతో చైర్మన్ 3 సంవత్సరాలు
చైర్మన్ చక్రమాగర్ యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవం అతి వైభవంగా జరిగింది. వారి యొక్క పూర్తి సహసహకారాలతో వైభవం జరిగింది. తర్వాత అప్పుడున్న ఈవో కిషన్ రావు ప్రస్తుతం మాత్రం గత 2 సంవత్సరాలు పౌండర్ షష్ఠి అయిన చక్రం శ్రీనివాసు, చక్రం గంగాధారు యొక్క మరియు గంగుల కమలార పూర్తి నిర్వహణలో 6 సంవత్సరాలు ఇది 6వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అతి వేగం అతి బ్రహ్మాండంగా కలియుగ వెంకటేశ్వర తిరుపతి లెక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.